Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సొంత గడపాయ టీడీపీకి గడ్డు కాలం. చంద్రగిరి నియోజకవర్గం పేరుకు టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన గడ్డ. కానీ ఈ నియోజకవర్గం పూర్తిగా వైసీపీకి కంచుకోటని చెప్పొచ్చు. అసలు ఇక్కడ టీడీపీకి ఎక్కువ పట్టు లేదు, అందుకే ఇక్కడ టీడీపీ ఎక్కువసార్లు గెలిచిన దాఖలాలు లేవు. ఆఖరికి చంద్రబాబు సైతం నియోజకవర్గం వదిలిపెట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 1978లో చంద్రబాబు కాంగ్రెస్ నుంచి గెలిచారు. కానీ 1983లో అదే కాంగ్రెస్ నుంచి పోటీ చేసి టీడీపీ చేతిలో ఓటమి పాలయ్యారు. కానీ తర్వాత చంద్రబాబు టీడీపీలోకి వెళ్లడం, 1985లో పోటీకి దూరంగా ఉండడం, ఆ తర్వాత నుంచి కుప్పంలో అడుగుపెట్టి వరుస విజయాలు సాధిస్తున్న విషయం తెలిసిందే. ఇలా చంద్రబాబు చంద్రగిరి వదిలి కుప్పం నియోజకవర్గానికి మారిపోయాక చంద్రగిరిలో టీడీపీ మంచి విజయాలు అందుకోలేకపోయింది. ఏదో 1994లో ఒకసారి చంద్రబాబు సోదరుడు రామమూర్తి నాయుడు గెలిచారు. ఇంకంతే, మళ్ళీ ఎప్పుడు కూడా చంద్రగిరిలో టీడీపీ గెలవలేదు. ఇక 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికలలో వరుసగా ఓడిపోతూనే వస్తోంది. ఇలా వరుసగా ఓడిపోవడం వల్ల పార్టీకి సానుభూతి కూడా రావడం లేదు. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరిగిలేని ప్రజా మద్దతుతో ఉన్నారు. వరుసపెట్టి 2014, 2019 ఎన్నికలలో గెలిచిన ఆయన 2024లో కూడా గెలవడం ఖాయమని తెలుస్తోంది. మరోసారి చెవిరెడ్డి విజయాన్ని అడ్డుకోవడం టీడీపీకి కష్టమే అని తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ఆయన్ని ఢీ కొట్టడం టీడీపీకి సాధ్యమైన పని కాదు. అందుకే అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న పులివర్తి నాని సైతం చంద్రగిరి వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చూస్తున్నారు. చంద్రగిరిలో మళ్లీ పోటీ చేస్తే గెలవమని పులివర్తికి అర్థమైనట్లు తెలుస్తోంది. అందుకే ఆయన చిత్తూరు అసెంబ్లీ స్థానానికి వెళ్లాలని చూస్తున్నారు, అక్కడే పోటీ చేయాలని చూస్తున్నారు. కానీ చంద్రబాబు అవకాశం ఇచ్చేలా లేరు. మళ్లీ పులివర్తి చంద్రగిరి బరిలో నిలబడడం ఖాయమే. కానీ విజయం ఎవరిని వరిస్తుందో కూడా చెప్పాల్సిన పని లేదు.